విషయం స్టార్ట్ కావడంతో ముఖ్యంగా మన బెంగళూరు హైవేని మనం ఒక్క సైడ్ క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అపచరు ఇంకా మనం బ్రీచ్ అది కంప్లీట్ కాలేదు. సో దాన్ని బట్టి మనం ఇంకా వాటర్ వచ్చే అవకాశం అని చెప్పి మనం ప్రికాషనరీ మెజర్ గా మనం ఒక సైడ్ రోడ్ ని బంద్ చేసి ఇంకోటి సైడ్ మనం అలౌ చేయడం జరిగింది. మన ట్రాఫిక్ లా ఆర్డర్ సిబ్బంది మన డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ నేతృత్వంలో మొత్తం బంద్ చేసింది. అదేవిధంగా ఆల్రెడీ మొన్నే పల్లెచెరు కొంచెం రెండు రంధ్రం పడినాం. సో అది కూడా నిన్నే మొన్ననే క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రికాషనరీ గా ఇంకా ఎక్కడెక్కడ అవకాశం ఉందో చూసుకుని మొత్తం అక్కడ కూడా మనం ప్రికాషనల్ స్టెప్స్ తీసుకుంటూ మరి ప్రతి ప్రాంత ప్రజలు కూడా మన లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా ఇంకా 2 డేస్ వర్షం ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను.